రాజధాని రణం ఉధృతమవుతోంది. అమరావతి కోసం 29 గ్రామాలు ఒక్కటిగా పోరాడుతున్నాయి. ధర్నాలు దీక్షలతో హోరెత్తిస్తూనే వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది జేఏసీ. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించి అమరావతిని కాపాడుకుంటామని స్పష్టం చేసింది. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో 24 గంటల దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇవ్వడంతో దీక్ష విరమించారు. టీవీ5 ఒత్తిడి పనిచేసింది. జేఏసీ నేతల ఆందోళన, టీవీ5 వరుస కథనాలతో పోలీసులు ఎట్టకేలకు దిగివచ్చారు. అమరావతి జేఏసీ నేత వాసిరెడ్డి వంశీకృష్ణను సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. వంశీకృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఉద్యమిస్తున్న రైతులకు టీడీపీ నేత సోమిరెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల ఒప్పందంతో పెట్టిన రాజధాని అమరావతి అని అన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని మారుస్తారా అని ప్రశ్నించారు. పేదలకు రైతులకు మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ ప్రభుత్వం భూపంపిణీ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. మందరంలో రైతుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఫైర్ అయ్యారు. ఐఆర్ఎస్ అధికారి సస్పెన్షన్ వ్యవహారంలో క్యాట్ మొట్టికాయలు వేసిందని పేర్కొన్నారు. అధికారులపై జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. వైసీపీ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూముల్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కందివలసలో రెవెన్యూ అధికారులు భూములు లాక్కోవడంపై ఫైర్ అయ్యారు. తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరంలో పర్యటించనున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స. ప్రజాచైతన్య యాత్ర తర్వాత టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు కూడా ఉండరని విమర్శించారు. విశాఖలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. విశాఖ రాజధానిగా మారితే ఫ్యాక్షన్ బ్యాచ్ పెరుగుతుందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో అభివృద్దిని నాశనం చేస్తుందని మండిపడ్డారు తులసిరెడ్డి. సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్భవన్ ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటారని పేర్కొన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ తయారు చేయాలని జగన్ ఆదేశించారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రజలకు మంచి చేస్తానని చెప్పడం లేదని, 3 రాజధానులు చేస్తా మండలి రద్దు చేస్తామని మాత్రమే చెబుతోందన్నారు. కుటుంబ రాజకీయాలకు సమాధి కట్టేది బీజేపీ మాత్రమే అన్నారు. విపక్షాలకు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పట్టుకుందని, అందుకే ఢిల్లీలో ఆందోళనలు సృష్టిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమెరికా అధ్యక్షుడు వచ్చిన సమయంలో దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా హింసకు ప్రేరేపించారని మండిపడ్డారు. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డింది న్యాయస్థానం. తరలింపుని వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు పనులను ఆపొద్దంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. తగినన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవినీతిని సహించేది లేదన్న కేటీఆర్, అక్రమ లేఅవుట్లపైన ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో పేర్కొన్న ప్రాధాన్యత అంశాలను అమలు చేయాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
ప్రపంచానికి సవాల్ విసురుతున్న పర్యావరణ సమస్యను అధిగమించేలా పనిచేయాలన్నారు. ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించేందుకు పాలక మండళ్లు పనిచేయాలన్నారు. నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ పార్కులు నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కును మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో పాటు గీత వృత్తిదారుల ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన నీరాను త్వరలో ప్రజలకు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని పీసీసీ చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ కింద 10% ఇళ్లకు కూడా నల్లా నీళ్లు రావడం లేదని విమర్శించారు. గ్రామాభివృద్ది జరిగినప్పుడే దేశాభివృద్ది జరుగుతుందన్న గాంధీ ఆశయాల మేరకే కేంద్రం పనిచేస్తోందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను దత్తత తీసుకున్న రంగారెడ్డి జిల్లా గుమ్మడవెల్లిలో సతీ సమేతంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఢిల్లీ ఆందోళనను ప్రధాని మోదీ వ్యతిరేక శక్తుల కుట్రగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అభివర్ణించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కర్నూలు జిల్లా జగనన్న విద్యా దీవెన కార్డులో ఏకంగా సినీ హీరో మహేష్ బాబు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. విజయనగరంలో మత్స్యకార సంఘం సభ్యుల సభ్యత్వ నమోదు కోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు జిల్లా ఫిషనరీ డెవలప్మెంట్ అధికారి మురళి. 16,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేంద్రం జీఎస్టీ నీ వద్దకే కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో వ్యాపారస్తులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వస్తు సేవలపై పన్ను రిటర్న్ దాఖలు అంశాలపై వ్యాపారస్తుల సందేహాలను నివృత్తి చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపల్లిలో కాళేశ్వరం వరద కాల్వకు గడ్డపడింది. గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో ఇళ్లలోని వంట సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు జలమయమయ్యాయి. వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదంటూ శివ అనే యువకుడిపై మాజీ కౌన్సిలర్ వెంకటేష్ కత్తితో దాడికి దిగబడ్డాడు. శివ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలయ్యపల్లి వద్ద పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని ఐనవోలు మండలం రామ్నగర్ కి చెందిన దంపతులు రాజా రాణి మృతి చెందారు. దీంతో వారి మృతదేహాలతో వర్ధన్నపేటలో బంధువులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వనస్థలిపురంలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త కూడా ఉరివేసుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు రక్షించారు. కర్నూలు జిల్లా కోవలకుంటలోని జ్యోతి విద్యానికేతన్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు హుస్సేన్ మియా కీచకుడిగా మారాడు. 8వ తరగతి విద్యార్థిని ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన విద్యార్థిని బంధువులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కుక్కట్పల్లి ఐడీఎల్లో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఐడీఎల్లోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో రియాక్టర్ పేలింది. సంగారెడ్డి శివార్లోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో 2 లారీలు భీభత్సం సృష్టించాయి. లారీ యూటర్న్ తీసుకుని రోడ్ క్రాస్ చేస్తుండగా మరో లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భద్రాద్రి శ్రీ సీతారామస్వామి వారి పుణ్యక్షేత్రంలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంబీ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం చేయవలసిన ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో మొదలయ్యాయి.
బాలాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లరి మోకల దాడిలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. మరో 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలో హింసాత్మక ఘటనను సోనియా గాంధీ ఖండించారు. అల్లర్లకు బీజేపీయే కారణమని విమర్శించారు. దీనికి బాధ్యత వహించి హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్లకు బీజేపీయే కారణమంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. అన్ని పార్టీలు శాంతి నెలకొనేలా ప్రయత్నించాల్సిన టైంలో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఢిల్లీ అల్లర్లు యూపీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ఢిల్లీలో హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. శాంతి సామరస్యాలే మన దేశ లక్షణాలని, ఎళ్లవేళలా శాంతి సోదర భావాలను పాటించాలని ఢిల్లీలోని సోదర సోదరీమణులను కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. నేతల ప్రసంగాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 1984 అల్లర్ల వంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ఆదేశించింది. ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక అనుకూల అల్లర్లలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఎంతమంది చనిపోయారని విమర్శించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి బీజేడీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్ పట్నాయక్ ఒకరి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పట్నాయక్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది 8వ సారి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ పెళ్లి బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 24 మంది మృతి చెందారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కొందరిని స్థానికులు కాపాడారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఫారెన్ నుంచి చెన్నైకి చేరుకున్న ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 1.4 కేజీల బంగారం లభించింది. వైద్య చికిత్స నిమిత్తం లండన్లో ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైద్య చికిత్స, తన ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలు సమర్పించకుండా నవాజ్ షరీఫ్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని ఫెడరల్ కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా చైనాను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ఇన్నాళ్లు నిద్రాహారాలు మాని ఆసుపత్రులకే అంకితమైన చైనా వైద్య సిబ్బంది ఇప్పుడిప్పుడే రిలీఫ్ పొందుతున్నారు. ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆ దేశ రాజధాని జకార్తా మునిగిపోతాయింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది.